ముంబై తీరం నుంచి సముద్రంలో కొట్టుకుపోయిన ఓడలోని సిబ్బందిలో 14 మంది చనిపోయారు. ఇంకా మిగిలిన 75 మంది కోసం గాలింపు కొనసాగుతోంది. ఇప్పటిదాకా 618 మందిని నేవీ కోస్ట్ గార్డ్స్ కాపాడింది. సముద్రంలో భారీగా ఎగసిపడుతున్న అలలతో పాటు 80 నుంచి 90 కిలోమీటర్ల వేగంతో వీస్తున్న గాలులు భారీ వర్షాలు సహాయక చర్యలకు తీవ్ర ఆటంకాన్ని కలిగిస్తున్నాయి. దట్టమైన మేఘాలు కమ్ముకోవడంతో ముందున్న వస్తువులు సరిగా కనిపించక సముద్ర జలాల్లో లైఫ్ జాకెట్ల సహాయంతో తేలుతున్న వారిని గుర్తించడం కష్టమవుతోంది. అరేబియా సముద్రంలో ప్రతికూల వాతావరణ పరిస్థితులను ఎదుర్కొంటూ నౌకాదళం 618 మందిని రక్షించాయి. పెనుగాలులు భీకర అలల ధాటికి ముంబై తీరం నుంచి సముద్రంలో కొట్టుకుపోయిన బార్జిల నుంచి వారిని రక్షించారు. అయితే సముద్రంలో ఆయిల్ ఫీల్డ్స్ కేంద్రాల్లో ఇంకొంతమంది చిక్కుకుపోయి ఉన్నారని అధికారులు తెలిపారు. తౌటే కారణంగా 707 మంది సిబ్బందితో ఉన్న 3 బార్జులు ఒక ఆయిల్ రిగ్ సముద్రంలో కొట్టుకుపోయాయి. వాటిలోని సిబ్బంది రక్షణకు నేవీకి చెందిన యుద్ధ నౌకలు రంగంలోకి దిగాయి. P-305 బార్జిలో 273 మంది, GAL కన్స్ట్రక్టర్ బార్జిలో 137 మంది ఉన్నారు. ఇక సముద్రంలో ఆయిల్ రిగ్లపై పనిచేసే సిబ్బంది తాత్కాలిక నివాసాలున్న SS-3 బార్జిలో 196 మంది, ఆయిల్ రిగ్ సాగర్ మిషన్లో 101 మంది సిబ్బంది ఉన్నారు. ఇందులో GAL కన్స్ట్రక్టర్లోని అందరినీ రక్షించారు. P-305 నుంచి 180 మందిని రక్షించింది నేవీ. INS బియాస్, INS పెట్వా, INS తేజ్, INS కోచి, INS కోల్కతా నౌకలు, పలు నేవీ హెలికాప్టర్లు ఈ రెస్క్యూ ఆపరేషన్ చేపట్టాయి. అటు ప్రాణాలతో బయటపడిన వారు తాము ఎదుర్కొన్న భయానక పరిస్థితుల్ని వివరిస్తున్నారు. ప్రాణాలు దక్కించుకునేందుకు ఓడలో నుంచి నదిలోకి దూకి సుమారు 11 గంటల పాటు సముద్రంలోనే రెస్క్యూ సిబ్బంది కోసం ఎదురు చూసినట్లు చెబుతున్నారు.